మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అరేగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన పెన్షన్దారులకు పెన్షన్ పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ కార్డులు పంపిణీ చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ శేఖర్ పాల్వంచ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అరేగూడెం గ్రామానికి నూతనంగా 25 మందికి పెన్షన్ పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కావటంతో అధిక నిధులు వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామంలో ఓల్డ్ ఏజ్ పెన్షన్దారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఇదివరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ఎవరికైతే ఇచ్చారో వారికి అందరికీ కేసీఆర్ ప్రభుత్వం, మన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2000 పెన్షన్ను చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా 3000 రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సందర్భంగా కొత్త మన ఆరగూడెం గ్రామంలో ఈ 2-3 సంవత్సరాల నుంచి రాని పెన్షన్దారులకు కూడా 57 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులకు కొత్తగా 25 మా గ్రామానికి మంజూరైన సందర్భంగా మేము మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి పనులలో ఇంకా ముందుకు ఆరగూడెం గ్రామం దూసుకెళ్లాలంటే మాకు అభివృద్ధి పనులలో కూడా వీళ్ళ సహాయ సహకారాలు ఇంకా ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా పెన్షన్ కార్డులు రావడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పెన్షన్ కార్డు చూస్తేనే అదొక ఓటర్ కార్డు లాగా, గుర్తింపు కార్డు లాగా మంచి ఒక పెన్షన్దారుడు కూడా సంబరపడిపోయే విధంగా ఆ కార్డు డిజైనేషన్ అట్లా ఉన్నది. కాబట్టి అది లైఫ్ టైం పెన్షన్ కార్డు, కాబట్టి ఆ పెన్షన్ కార్డు